अंदर की नमस्कार कुंसर श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस सब्सक्राइब बेल सिंबल ने प्रेस मन वीडियो मुझे नोटिफिकेशन वस्तु मुख्य विषय मन वीडियो चूंत कामेंट पड़ता अला का मन वीडियो चूसी कामेंट समाधान का मुझे वीडियो चूँ नैन वीडियो सुमार चाल सब्जेक्ट मुझे वीडियो चूस्ते समस्या तीरद तरह समस्या राबोटे एला समस्या स्थिर चरास्तु मन रक्षा प्रधानमंत्री समस्या राकने चूड़े मुझे मन वीडियो चानल अंत चूड़ा अभी वीडियो अंत अंदर अवसर अभी अवसर लेकिन अलग सुप्रीम कोर्ट जजमेंट अवसर पड़ता है अलावी चूस्ते खचिंग फ्यूचर समस्या रहा ఎందుకంటే లా తెలిసిపోయింది కాబట్టి సమస్య రాకుండా మీరు ఈ పరిష్కరించుకుంటారు ముందుగానే తర్వాత ఈ రోజు ఒక డౌట్ ఏంటంటే ఆడపిల్ల కదా నాకు ఎందుకు తండ్రి ఆస్తిలో వారసు రాదు వారసత్వంగా ఆస్తి వాటా రాదు వస్తది మీకు సుప్రీం కోర్టు పుట్టుకతోనే స్త్రీ పురుషులకు సమాన హక్కులని ఇచ్చింది అది మీరు పేపర్లో చదువుంటారు మనం కూడా వీడియో పెట్టాం చాలా సర్క్యులేట్ అయ్యింది వైరల్ అయ్యే వీడియోలోని కూడా బాగానే ఉంది మంచిదే మీకు లేదు ఆస్తిలో హక్కుని నేను అన్నా ఏ సందర్భంగా ఉంటది ఏ సందర్భంగా మీకు ఉండదో అన్న తెలుసుకోవాలి తాతల నుండి వచ్చినటువంటి ఆస్తి తాతగారు ఇటువంటి వీలునామా రాయలేదు పంపకాలు జరగలేదు తండ్రి దగ్గరికి ఇటువంటి వీలునామా రాయలేదు పంపకాలు జరగలేదు మీకు మీ తమ్ముడికి ఖచ్చితంగా వాటా వస్తుంది బానే ఉంది ఎవ్వరు ప్రమేయం లేదు మీ వాటా మీకు ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి మీ తాతగారు మీ నాన్నగారికి ఎకరం గిఫ్ట్ డీడ్ రాశారు మిగతా మీ తమ్ముడికి మీ చిన్నాన్నగారికి మేనతలకి వాళ్ళకి రాశారు ఇప్పుడు మీ నాన్నగారికి మీ తాతగారి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో మీ నాన్నగారి తాలూకు స్వాజ్యతం స్వాజ్యతం అయిన తర్వాత మీ నాన్నగారు మీ అన్నయ్య కలిపి వాళ్ళు సంపాదించిన డబ్బులు మీ కట్న కానుకల రూపంలో ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు పొరుడు పోశారు అన్ని సమస్యలు తీరిపే మీ నాన్నగారు ఏమంటారంటే మా అబ్బాయి తాలూకు జీతం వాయి తాలూకు ఇవన్నీ కూడా నేను కూతురుతో అవసరాల కోసం వాడాం కాబట్టి నా ఆస్తి నా గిఫ్ట్ ద్వారా మా తండ్రి ద్వారా గిఫ్ట్ ద్వారా సంక్రమించుకున్నటువంటి ఈ ఆస్తిని మా కుమారుడికి యాగయ్య కుమారుడికి నేను గిఫ్ట్ చేస్తానని గిఫ్ట్ డీడ్ రాసిస్తాను రాసిన తర్వాత తండ్రి తదరాంతరం కూడా ఈ అకజల్లు వచ్చింది వచ్చి నాకు వాటా కావాలి నేను కూడా వారసరాలని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది అంటారు ఇది చెల్లుతుందా చెల్లదా చెల్లదు ఎందుకంటే ఎప్పుడు చెల్లుతది అంటే తండ్రి గాని తాత గాని ఎటువంటి పంపకాలు జరుపుకుంటా గిఫ్ట్ డీల్లు సేల్ డీల్లు జరుపుకుంటా ఉంటేనే మీకు వారసత్వంగా వాటాలు వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీ తాత గారే భూమన్న అమ్మేశారు అనుకోండి ఆయన ముకొని తినేస్తే మీ తండ్రికి ఏమ ఉండదో మరి అందులో మీకేం వాటా ఉంటది అలాగే మీ తండ్రి గారు రిజిస్ట్రేషన్ చేశారు అనుకోండి ఒక ఎక్సన్న పర్సన్ కి ఆస్తి ఆ ఎక్సన్న పర్సన్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు కూడా వాటా ఉంటదని అతని మీదకి వెళ్ళడానికి అవదు మీరు మీ తండ్రి గారికి అతను ఏదైతే గిఫ్ట్ రూపంలో ఇచ్చారో అది పూర్తి హక్కులు మీ తండ్రి గారికి సంక్రమించాయి ఆడపిల్లకి వాటా ఉండదు అని కాదు ఉంటది ఎప్పుడు అంటే మీ తండ్రి గారు అలాగే మరణించాలి అప్పుడు మీకు ఎంత కట్నం ఇచ్చినా ఎన్ని పెళ్లి చేసినా ఎంత బాధ్యత తీసుకున్నా ఖచ్చితంగా మీ ఇద్దరు వాటాదారులు మీ అన్నయ్య మీరు కూడా మీ ఇద్దరికి సమానమైన వాటా ఉంటది అయితే మీ అన్నయ్య గాని మీ తమ్ముడు మీ నాన్నగారు ఏం చేశారంటే మీకు అన్ని విషయాల్లో ముందుగానే కట్న కానుకల రూపంలో చెల్లించారు కాబట్టి ఆయన గిఫ్ట్ రాశారు గిఫ్ట్ రాశారు కాబట్టి మీకు ఎటువంటి వారసత్వ హక్కు కూడా ఉండదు ఆస్తి మీద ఎందుకు ఎందుకు ఉండదు అనేటువంటిది మీకు ఇప్పుడు డౌట్ ఎందుకు ఉండదు అంటే అతను స్వాజ్యతం స్వాజ్యతమైన ఆస్తి ఏమైనా చేసుకోవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అది గుర్తు లేకుండా మళ్ళీ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు మళ్ళీ కుటుంబాల మధ్య వ్యత్యాసాలు వస్తున్నాయి మన అందుకే మన వీడియోలు మీరు అవసరం ఉన్నా లేక చాలా చెత్త వీడియోలు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో పొకార్లు హీరోయిన్ల మీద ఆటల మీద అలాంటివి కాదు ఇవి చూడండి ఇవి చూసి 10 మందికి షేర్ చేసి వాళ్ళు లీగల్గా సమస్యలకు పడకూడదు ఇప్పుడున్న కేసులు కోర్టులోపు ఉన్న కేసులు పెండింగ్ 50% తగ్గిపోవాలి కోర్టులు ఖాళీగా ఉండాలి అది మన తాలూకా తాపత్రయం మీరేం చేస్తారంటే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎవరికి వారసత్వంగా వారసులు ఎవరికి కాదు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇంకా నేను చెప్పుకుంటూ వస్తాను వీడియోలన్నీ అవన్నీ కూడా వరుసను చూడండి జై హింద్ భారతమాతా కీ జై